వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. ఎస్, ఐపీఎల్ మెగా ఆక్షన్ నిన్నటితో ముగిసిపోయింది. ఆదివారం, సోమవారం రెండు రోజులు జరిగిన ఈ మెగా ఆక్షన్లో ఎంతో మంది ప్లేయర్లు భారీ తలకపలికారు. ఐపీఎల్ చరిత్రలోనే కనీ విని ఎరగని విధంగా రిషబ్ పంత్ 27 కోట్లు, శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు పలికి అందరి కళ్ళు బైర్లు కమ్మేలా చేశారు. వాళ్లకున్న డిమాండు, అలాగే ఆయా ఫ్రాంచైజీలకు ఉన్న నీడ్ని బట్టి వాళ్ళకి అంత రేట్ అయితే దొరికింది. చాలామంది ప్లేయర్లు, అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్లేయర్లు, వీళ్ళు ఖచ్చితంగా సోల్డ్ అవుట్ అవుతారు, వీళ్ళకి కూడా మంచి ఒక ప్రైజ్ అయితే వస్తుంది అనుకున్న ప్లేయర్లు కూడా చాలామంది అన్సోల్డ్గా మిగిలిపోయారు, అమ్ముడు పోని ప్లేయర్లుగా మిగిలిపోయారు. సో అలాంటి ప్లేయర్లలో కొన్ని బిగ్ బిగ్ నేమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ విషయం పక్కన పెడితే, ప్రస్తుతం ఈ ఐపీఎల్ ఆక్షన్ మీద వస్తున్న ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే, ఐపీఎల్ ఆక్షన్ అనేది ముందే ఫిక్స్ అయిపోయిందా, అంటే ఏ ప్లేయర్ని, అంటే కొంతమంది, అందరు ప్లేయర్ల విషయం కాదు, కొంతమంది ప్లేయర్లలో విషయంలో మాత్రం ఫలానా ప్లేయర్ మా టీంలో ఉండాలి అని కొన్ని ఫ్రాంచైజీలు ముందే మాట్లాడుకొని అందుకు తగ్గట్టే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినట్టు మాత్రం ఈ ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆరోపణలు రావడానికి కారణం ఏంటంటే, ఆర్సీబీ ఎంఐ నిన్న మెగా వేలంలో వాళ్ళు అనుసరించిన స్ట్రాటజీ కావచ్చు. ముఖ్యంగా విల్ జాక్స్ విషయంలో మాత్రం ఆర్సీబీ ఆర్టీఎం కార్డు వాడకపోవడానికి ఎంఐ విల్ జాక్స్ని పిక్ చేసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం, ఆ తర్వాత ఎంఐ ఓనర్ ఆకాష్ అంబానీ వచ్చేసి మన ఆర్సీబీ మేనేజ్మెంట్కి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆ మేనేజ్మెంట్ ఉన్న సభ్యులతో మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత విల్ జాక్స్ని ముంబై తీసుకోవాలని ముందే ఆర్సీబీతో మాట్లాడి ఆర్టీఎం కార్డు ఉపయోగించకుండా ఉండాలని ముందే చెప్పినట్లు మాత్రం ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో మాత్రం రెండు ఫ్రాంచైజీల నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తే కానీ మనకు ఒక క్లారిటీ రాదు. సో ఇలాంటి ఆరోపణలు రావడం గతంలో కూడా చాలాసార్లు వచ్చాయి. సో ఆక్షన్లో ఇలాంటి వాతావరణం ఉండడం కరెక్ట్ కాదని కూడా క్రికెట్ ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గత సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడిన విల్ జాక్స్ చాలా అద్భుతమైన ప్రదర్శన చేశాడు, ఒక సెంచరీ కూడా కొట్టాడు. ఆ స్టార్టింగ్లో కొన్ని మ్యాచ్లు ఆడకపోయినా వన్స్ తన టీంలోకి వచ్చిన తర్వాత చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అలాంటి ప్లేయర్లు పైగా చాలా తక్కువ రేటుకి పోతున్నప్పుడు, 5 కోట్ల కంటే కాస్త ఎక్కువ, అంత తక్కువ ధరకే పోతున్నప్పుడు అతన్ని ఆర్టీఎం కార్డు వాడి ఎందుకు టీంలోకి తీసుకోలేదని ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్పై ప్రస్తుతం కోపంగా ఉన్నాడు. ఇలాంటి టైంలో ముంబైకి ఫేవర్ చేసేలా ఎందుకు ఆర్సీబీ ఆ ప్లేయర్ని వదులుకోవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఆర్సీబీ ఎంఐ మధ్య విల్ జాక్స్ విషయంలో జరిగిన ఈ ట్రయాంగిల్ స్టోరీ వల్ల ఈ వేలం అనేది ముందే ప్రీప్లాన్డ్గా ఫిక్సింగ్ వల్ల ముందే ఫిక్స్ అయిందా అన్నట్లు మాత్రం చాలా కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. మరి విల్ జాక్స్ని ఆర్సీబీ తీసుకోకపోవడం, ముంబై తీసుకొని అంతలా సెలబ్రేట్ చేసుకోవడం, పైగా ఆర్సీబీ మేనేజ్మెంట్ కొట్టి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఈ మొత్తం సినారియోని మీరు ఎలా చూస్తారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.